ఆన్లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. హైదరాబాద్ జియాగుడలో రాజ్ కుమార్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్లైన్ లోన్ యాప్ లో 12,000 రూపాయలు అప్పు తీసుకున్న రాజ్ కుమార్ ఈఎంఐ ద్వారా 8,000 చెల్లించాడు. లోన్ తీసుకునే ముందు రాజ్ కుమార్ స్నేహితుల ఫోన్ నంబర్లు రిఫరెన్స్ కాంట్రాక్ట్స్ గా ఇవ్వడంతో 4,000 రూపాయలు చెల్లించలేదని రాజ్ కుమార్ ఫ్రెండ్స్ కు ఫోన్ చేశారు లోన్ యాప్ నిర్వాహకులు. మనస్తాపానికి గురైన రాజ్ కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకున్నాడు. ఆన్లైన్ లోన్ యాప్ నిర్వాహకుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు. రాజ్ కుమార్ తల్లిదండ్రులతో మా ప్రతినిధి జ్యోతి మరింత సమాచారం అందిస్తారు. ఆన్లైన్ లోన్ యాప్ల నిర్వాహకుల వేధింపులకు యువకుడు బలైనటువంటి ఘటన కుల్సంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాజ్ కుమార్ అనే వ్యక్తి ఆన్లైన్ యాప్ ద్వారా 12,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. మొత్తం చెల్లించకపోవడంతో రిఫరెన్స్ కాంటాక్ట్ గా పెట్టుకున్నటువంటి స్నేహితులకు బంధువులకు అందరికీ కూడా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ మెసేజ్లన్నీ కూడా వాళ్ళకి పంపించడం జరుగుతోంది. దీంతో మనస్తాపానికి గురైనటువంటి రాజ్ కుమార్ ఇంట్లో ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. రాజ్ కుమార్ బ్రదర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, అసలు ఏం జరిగింది, అసలు ఎప్పుడు తీసుకున్నాడు మనీ అంతా కూడా? మనీ ఎప్పుడు తీసుకున్నా తెలియదు మాకు, మనీ తీసుకున్నాను తెలియదు. ఫ్రెండ్స్కి అందరికి సెండ్ చేసినాక ఫ్రెండ్స్ మాకు అడిగితే నాకు అప్పుడు తెలిసింది ఈయన ఈ లోన్ అని. మాకు ఇంకా ఈయన మాకు చెప్పలేడు, చేయలేడు. ఫ్రెండ్స్ అందరికి సెండ్ చేసారు, తర్వాత మొన్న సూసైడ్ అయిపోయినాక నాకు వచ్చింది ఆ మెసేజ్, మళ్ళీ నాకు బి వచ్చింది. అంటే వీళ్ళ ఫ్రెండ్స్ కి వీళ్ళందరూ కూడా మెసేజ్లు కానీ కాల్ రికార్డ్స్ ఇవన్నీ కూడా ఎవరైతే యాప్ నుంచి నిర్వాహకులు ఉంటారో వాళ్ళు పంపిస్తున్నారని చెప్పేసి అంటూ ఉన్నారు. ఏమైనా కాల్ రికార్డ్స్ మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి. ఒకసారి వినిపిస్తారా? అంటే ఏం చెప్తున్నారు అంటే ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ మీకు ఫోన్ చేసి ఏం చెప్తున్నారు? ఫ్రెండ్స్ ఏమంటారు, కాల్ చేసి ఇంగోరాబి మీ అన్నకి ఇట్లా మెసేజ్లు వస్తున్నాయి. ఫ్రెండ్స్కి ఇట్లా తిడుతున్నారు, అందరికి మెసేజ్ పంపించండి, మనీ పంపించమని చెప్పండి మీ ఫ్రెండ్స్కి, రాజ్ కుమార్కి చెప్పండి అని అందరికి రిలేషన్స్కి అల్లిలోకి చెప్తే రిలేషన్స్ ఫ్రెండ్స్ అందరు కాల్ చేసి అడిగే వరకు పిక్ పంపించేసారు కదా ఇంకోటి. దాంట్లో మనకి విధంగా బాగా ఎవరికి చెప్పుకోలేక సూసైడ్ చేసుకున్నాం. అంటే 12,000 రూపాయలు మాత్రమే అక్కడ తీసుకోవడం జరిగింది, అసలు ఎంత కట్టాడు, అసలు మొత్తానికే చెల్లించలేదా? ఇద్దరు ముగ్గురికి సెండ్ చేసినాక 8,000 సెండ్ చేసేసిండు, ఇంకా 4,000 పేమెంట్ కోసం ఇంకా అందరికి మెసేజెస్ ఫోటోస్ అన్ని అందరికి పంపించేసారు. అంటే ఈ మధ్య కాలంలో మీ బ్రదర్ డల్గా ఉన్నట్టు కానీ లేకపోతే ఇది విషయం అని ఏం చెప్పుకోలేదు? ఏం చెప్పుకోలేదు, ఇంట్లో ఏం చెప్పలేడు, అడిగినా చెప్పలేడు మాకైతే ఈ లోన్ విషయంలో. అమ్మా చెప్పండి, మీ పెద్ద కొడుకు ఇలాంటి సిచ్యువేషన్ ద్వారా చనిపోయాడు, ఏం చెప్తారమ్మా? నా కొడుకు ఇట్లా లోన్ తీసుకుండంట మాకు తెలియదు, అందరికి పంపించే వరకు నా కొడుకు తట్టుకోలేక చనిపోయిండు. ఇలాంటిది ఎవరికి జరగద్దు, నాకు న్యాయం జరిపించాలి, నా కొడుకు చేస్తేనే మేము బతికేది, నాకు న్యాయం చేయదు, ఇలాంటిది ఇంకొకరికి జరగద్దు ఇట్లోది అని చెప్తూ. ఏం చేస్తాడమ్మా అసలు రాజ్ కుమార్? ఏం చేసేది, మార్కెట్లో పనిచేసేది ఆయన, చేస్తేనే మేము ఇల్లు కిరాయి కట్టుకొని బతాం, మా సొంత ఇల్లు కాదు కిరాయి ఇల్లే, ఆయన నడిపితేనే మాకు నడుస్తుంది, మేమేం చెయ్యం, ఇట్లా అయిపోయింది, ఇట్లోది ఎవరికి జరగకుండా నాకు న్యాయం చెయ్యరు. కేవలం ఫ్రెండ్స్కే కాదు చుట్టాల్లో కూడా మెసేజ్లు అవన్నీ పంపిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. మీకేమైనా ఫోన్ చేశారు ఎవరైనా మీ బంధువులు? చేసారు, మా బంధువులు చేసారు, ఒక మా అన్నకే చేసిండని మా అన్న చేసి అడిగితే మాకు అట్లా కూడా చెప్పలే మా బాబు, ఇంకా తెల్లటాళ్ళకి ఇట్లా నేను అయిపోయింది అంతే. అంటే ఆ టైంలో ఆత్మహత్య చేసుకునే టైంలో అసలు మీరందరూ ఎక్కడికి వెళ్ళున్నారు? ఈయన నా చిన్న కొడుకు ఊరికి వెళ్ళిండు, నేను వెళ్తా మార్కెట్కు, నేను మబ్బుల నా 3 గంటలకు లేచి నేను పోతా. ఆ రోజు 4 గంటలకు లేచి వెళ్ళిపోయినా, లేచిండి డోర్ పెట్టుకో అంటే డోర్ పెట్టుకుంటూ పోయినా, నేను 8 గంటలకు వచ్చిన ఇంటికి, వచ్చి డోర్ కొట్టేసేసే వరకే డోరు తీయలేదు, డోర్ తీసి వస్తే అయిపోయింది అంతే, ఆత్మహత్య చేసుకుంటూ అంతే. ఏం చెప్తారమ్మా ఈ లోన్ యాప్స్ సంబంధించి చాలా మంది చనిపోతూ ఉన్నారు, ఈ రోజు మీ కొడుకు ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది, మీ ఫ్యామిలీకి ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది, ఏం చెప్తారు? ఇటువంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దు, ఈ లోన్ యాప్లో ఎవరో దాన్ని బయటికి తీసి ఈ మన కుల్సంపుర పిఎస్ నుంచి వీళ్ళందరూ మా దాన్ని దీంతో సిచ్యువేషన్ బయటికి తీసి మాకు ఏదన్నా దాని దీనివల్ల అయ్యింది అన్నట్టు ఇది ఇంకొక అనేదర్ పర్సన్స్కి ఎవరికి రావద్దని ఇది ఒకటి చెప్తాను.
రైట్ మొత్తానికి ఇది పరిస్థితి ఓవరాల్ గా ఆన్లైన్ యాప్ ద్వారా ఏదైతే 12000 రూపాయలను ఆ రాజ్ కుమార్ తీసుకోవడం జరిగింది మొత్తం 8000 రూపాయల వరకు కూడా చెల్లించాడు కేవలం 4000 రూపాయలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి ఈ క్రమంలో ఆ 4000 రూపాయలను కూడా కట్టమంటూ కూడా లోన్ యాప్ కి సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరైతే రిఫరెన్స్ కాంటాక్ట్ గా వచ్చినటువంటి ఆ రాజ్ కుమార్ కి సంబంధించినటువంటి స్నేహితులు కావొచ్చు కుటుంబ సభ్యులు కావొచ్చు వాళ్ళందరికీ కూడా ఒక మెసేజ్‌ల్ని వాయిస్ రికార్డ్ అంతా కూడా రాజ్ కుమార్ 4000 చెల్లించాలి వాటిని కట్టాల్సిందిగా కూడా ఫోర్స్ చేయడం జరిగింది దీంతో ఫ్రెండ్స్ అందరూ కుటుంబ సభ్యులందరూ వాళ్ళ కుటుంబానికి అదే విధంగా రాజ్ కుమార్ కి ఫోన్ చేయడంతో కూడా మనస్తాపానికి గురై వాళ్ళ ఇంట్లో ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు ఈ కేసుకు సంబంధించి కూడా ఆ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ సత్యనారాయణతో కలిసి జ్యోతి ఎన్టీవీ హైదరాబాద్